ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ లేదనుకుంటే ఎవరైనా సరే ఒక జోనర్కి ఫిక్స్ అవుతారు, నాది ఇది కామెడీ జోనర్ అనో లేకపోతే నేటివ్ క్యారెక్టర్ అనో లేకపోతే. బట్ మీరు అన్ని వేరియేషన్స్ చేశారు, ఎలా సాధ్యమైంది సార్? ఇప్పుడు కామెడీ విషయాలు చాలా చేశారు మీరు. అంటే అది నాకు రంగస్థలం పెట్టిన భిక్ష అండి. అంతే, రంగస్థలంలో హీరో వేషాలు చేశాను, ఫాదర్ వేషాలు చేశాను, 80 సంవత్సరాల కోయవాడి వేషం కూడా వేశాను నాకు అప్పుడు 30 ఏళ్ళు. అటువంటివన్నీ అక్కడ కొన్ని ఎక్స్పెరిమెంట్లు ఇవన్నీ చేశాను రంగస్థలం మీద. ఆ అవగాహనతో కొంచెం అన్నీ చేయగలిగాను అనమాట. కామెడీ వేషాలు చేశాను, సీరియస్ చేశాను, విచిత్ర సుబ్బయ్య గారి సూర్యుడిలో విలన్ వేషం వేశాను. అదేంటి సార్? అది అది ఒక్కటే చేసి వదిలేదు సార్? ఏంటి విచిత్రం కదా? అంటే నా మొహం మీద పండదండి, అందరూ ఏమనుకుంటారు వీళ్ళు చూస్తే వంట చేసేవాళ్ళు లెక్క లేదు అనుకుంటారు. అది ఆయన ముత్యాల సుబ్బయ్య గారికి ఆ ఒక్క పాయింట్ నచ్చింది. ఇప్పుడు అందులో వాడు విషం పెడతాడు ఆవిడకి అనేది తెలియకూడదు ఆడియన్స్కి. సో మీ ఫేస్ అయితే ఏంటంటే వాళ్ళు నమ్మరు, వీడు ఏదో హాని చేస్తాడు అని అనుకోరు కాబట్టి మీకైతే సూట్ అవుతుంది అది అని చెప్పి చెప్పారు ఆయన. ఆ తర్వాత సినిమా చూసిన తర్వాత వేషం బాగా చేసినప్పటికీ నీకు వద్దయ్యే అటువంటి వేషాలు అన్న పెద్దవాళ్ళు ఉన్నారు. అట్లాంటివి వెయ్యకు నువ్వు ఎప్పుడు, నువ్వు చెడు వేషాలు ఎందుకని మనకి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అందుకని తర్వాత రెండోది ఆఫర్ కూడా రాలేదు అట్లాగా, టీవీలో వచ్చింది మళ్ళీ విలన్ వేషం వేయడానికి. కూల్ విలన్ అది, ఎండమూరి వీరేంద్రనాథ్ తులసిదళం ఉంది కదా, అవునవును, పైడి తల్లి అనే ఒక వేషం ఉంటుంది. పెద్ద హిట్ సార్ అది కూడా. అప్పట్లో చాలా అండర్ కరెంట్గా ఉంటుంది వాడు విలనే అంతా, ఐబ్రోలు ఎగరేయటం ఇట్లాంటివి ఉండవు, చాలా కూల్గా ఉంటుంది. అట్లాంటి వేషం వేశాను. దానికి అదేదో పత్రిక వాళ్ళది దానికి ప్రైజ్ కూడా వచ్చింది నాకు టీవీలో. సరే, ఈ సినిమాల్లో విషయానికి వస్తే మీరు 30 ఇయర్స్ 32 ఇయర్స్ చేశారు కదా జర్నీ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ మా నాన్నగారు పత్రిక పెట్టి లాస్ అయ్యారన్నారు, పత్రిక పెట్టి లాస్ అయ్యారు, తర్వాత పత్రిక తీస్తారు తర్వాత. బట్ మీరు నిలదొక్కుకోవాలి, బాగా సంపాదించుకోవాలని ఏమన్నా ట్రై చేశారా, లేకపోతే గడిస్తే చాలా అని చెప్పేసి వచ్చినాయి? అంతేనండి, ఆ రెండోదే. నేను దీంట్లో సంపాదించాలి అని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఓకే, నాకు ఒక గ్యారంటీడ్ జాబ్ ఉంది ఆర్టీసీలో, సూపర్ అకౌంట్స్ సూపరింటెండెంట్గా పనిచేసేవాడిని. ఆ జీతం వస్తుండేది. నా మిస్సెస్ కూడా జాబ్ చేసేది, ఆవిడ టీచర్, గవర్నమెంట్ స్కూల్లో టీచర్. ఓకే ఓకే. సో నాకు ఇక్కడ సంపాదించాలని ఏం లేదు, ఫోన్ వస్తే సెలవు, వీళ్ళు సెలవు ఇస్తే వెళ్ళి వేసేవాడిని తప్పితే ఆ తాపత్రయం లేదు. సినిమా వైపు వెళ్ళాలి, అక్కడ ఏదో మనం స్థిరంగా ఉండాలనే తాపత్రయం లేదు. అందుకని నేను మెడ్రాస్ కూడా ఎప్పుడూ వెళ్ళి ట్రై చేయలే, ఇక్కడికి వచ్చిన నా ఆఫర్స్ మాత్రం ఉపయోగించుకో. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కువ అంతే. ఓకే, అంతేగాని ట్రై చేయలేదు. లీవ్లు కోఆపరేట్ చేసేవాళ్ళ, లీవ్లు ఎక్కువ దొరికాయా? చేసేవాళ్ళు అండి, చేసేవాళ్ళు. ఒక్కోసారి మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతుండేవాడిని, మధ్యాహ్నం దాకా పని చేసి పని ఉందని చెప్పి కూడా వెళ్ళిపోతుండేవాడు. ఓకే, అట్లాగే జరిగింది. ఓకే, లాస్ట్లో ఇంకా మరీ జరిగినప్పుడు నువ్వు అక్కడే ఎక్కువ సంపాదిస్తున్నావు అని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేసేసారు. ఓకే, అనే 2-3 వికారాబాద్, తాండూరు, ఇట్లాగే కరీంనగర్ ఇట్లా ట్రాన్స్ఫర్ చేశారు నన్ను. సో ఇక్కడ మంచి ఆఫర్లు వస్తున్నాయి, ఆ టైంలో ఆఫర్లు వస్తున్న టైంలో అక్కడికి వెళితే అట్లాగని రిజైన్ చేశాను, వదిలేసేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకున్నాను. ఓకే, అప్పటికి ఎంత సర్వీస్ ఉంది సార్? ఇంకా అప్పటికి 97 నుంచి 2500 సర్వీస్ ఉంది. ఓ, 8 ఇయర్స్ సర్వీస్ వదిలేశారు మీరు? వదిలేశాను. ఓకే, గ్రేట్ సార్. నటన అంటే మీకు ఇష్టం అండి, అంతే. ఓకే, ఈ జర్నీలో మీరు ఆల్రెడీ నాటకాల్లో డైరెక్ట్ చేశారు. అవును, డైరెక్షన్ చేయాలని చెప్పేసి ఎప్పుడు అనిపించలేదా? సినిమా డైరెక్ట్ చేయాలని అనిపించలేదండి. ఎందుకంటే నాకు డ్రామా ఒక సింగిల్ లొకేల్లో చేసేస్తాం, డిఫరెంట్ లొకేల్లో చేయటం, డిఫరెంట్ వీటికి వెళ్ళటం అనేది అప్పటికి అలవాటు పడలేదు కదా, ఇంకా చూస్తున్నాం కానీ అలవాటు పడలేదు. టీవీ సీరియల్స్ డైరెక్టర్గా మాత్రం కొంచెం చేయాలనిపించింది, చేయాలనిపించి ఇప్పుడు మనం మేము చేస్తాను అన్నగానే నమ్మి ఇచ్చే ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా, అందుకని మనం ముందు మనం చేసి ప్రూవ్ చేసుకోవాలి. అందుకని దూరదర్శన్లో 104 ఎపిసోడ్లు చేశాను, 100 ఏళ్ల పంటకి 101 సూత్రం అనే కామెడీ సీరియల్ ఒకటి చేశాను. తర్వాత SVBC పెట్టిన తర్వాత వాళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తుల కథలు చేశాను, 13 చేశానండి. ఓకే, అది అంతే చాలు. సినిమాల వైపు ఏం రాలేదు ఇంకా? సినిమాల్లోకి చేయాలని అనిపించలేదు, ఎందుకంటే ఇంత కథను ఇంతగా చెప్పాలి కదా. అవును, అది చేత కాదు సార్. ఇంకోటి సార్, సినిమాల్లో లాంగ్ కెరీర్ లీడ్ చేశారు, సినిమాలో చాలామంది మీ జీవితంలోకి వచ్చి వెళ్ళిపోతుంటారు, ఫ్రెండ్స్గా నిలిచిపోయిన వాళ్ళు, ఆత్మీయులుగా నిలిచిపోయిన వాళ్ళు ఎవరన్నారా?
ఇప్పుడు చెప్పాగా మీకు నాతో పాటు నాటకాలు వేసినవాడు కోట శ్రీనివాసరావు, శ్రీనివాసరావు గారు మాకు నాటకాలు రాసి మాతో పాటు చేసిన వాడు ఎల్బి శ్రీరామ్. ఓకే. భరణి రాసిన నాటకాలని మేము తీసుకుని మా ఆర్టిస్టులో చేశాను. అతను కూడా మంచి ఫ్రెండ్ నాకు. ఓకే. తర్వాత సినిమాలోకి వచ్చిన తర్వాత పరిచయం అయింది ఏవిఎస్, ఏవిఎస్ గౌతమ్ రాజు, బాబు మోహన్, వీళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్స్ అండి నాకు. ఏవిఎస్ గారు అంటే గుర్తొచ్చిందండి, ఏవిఎస్ గారు షోలు కూడా చేసేవాళ్ళు కదా మీరంతా కలిసి బయటికి, మీరు కూడా వెళ్ళేవాళ్ళ షోలకి? నేను ఏవిఎస్ ఉన్న దాంట్లో ఒకటో రెండో చేశాను, కానీ గుండు హనుమంతరావు వాటితో వాటిలో చేశాను. హనుమంతరి గారు ఆయన ఢిల్లీ అవి అక్కడ తీసుకెడుతుండేవాడు. ఆయన దాంట్లో వాళ్ళ స్కిట్స్ అంటారు, స్కిట్స్ అవి చేశాను అవి నేను.